జేసీ బ్రదర్స్ అనంత పొలిటికల్ కారిడార్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ స్టార్స్. కాంగ్రెస్ లో దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు చేసిన ఈ అన్నదమ్ములు ఏపీ విభజనతో 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వచ్చారు. అనంతపురం ఎంపీగా అన్న దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి జిల్లా తెలుగుదేశం పార్టీకి మరింత ఫేమ్ తీసుకొచ్చారు. అసలు వీరు తెలుగుదేశంలో చేరకపోయి ఉంటే ఇక్కడ రాజకీయం వేరేగా ఉండేది, ఫలితాలు తారుమారు అయ్యేవి. అయితే తెలుగుదేశం పార్టీలోకి చేరిన జేసీ ఫ్యామిలీ బాబుపై విమర్శల అస్త్రాలు ప్రయోగించేది. ఎంపీ దివాకర్ రెడ్డి బాబుపై పొగడ్తలు విమర్శలు సరి సమానంగా చేసేవారు. ఇక ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తుంది, దీంతో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వారి వారి అజమాయిషులు నిలుపుకుంటున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. నెల రోజుల కిందట హైడ్రామాకు తెరదీశారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పార్టీలో తన మాటకు విలువ లేకుండా పోతుందని, తన నియోజకవర్గంలోని రైతులకు చుక్క నీరు కూడా దక్కకుండా పోతుందని, అధికార పార్టీకి చెందిన ఎంపీ అయి ఉండి పీకిందేంటని రైతులు తనని ప్రశ్నిస్తున్నారని హల్చల్ హంగామా చేశారు జేసీ దివాకర్ రెడ్డి. తాను ఎంపీగా ఉండి ఉపయోగం లేదని, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధికార పార్టీ కాస్త టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ ఎంపీ రాజీనామా చేస్తే పార్టీకి మచ్చ అని బాబు గ్రహించి జేసీ దివాకర్ రెడ్డి హామీని నెరవేర్చాలని, ఆయన వెల్లడించిన నీటి సమస్య తీర్చాలని బాబు మంత్రి దేవినేని ఆదేశించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి మరింత వార్తల్లో నిలిచారు. జేసీ కోరడం, బాబు వెంటనే హామీని తీర్చడంపై అనేక రకమైన చర్చలు జరిగాయి. తాజాగా ఆయన తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఈయన మాత్రం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించలేదు, అధికారులపై తన వాగ్దాడి చూపుతున్నారట. తాడిపత్రి నియోజకవర్గంలో గ్రానైట్ కార్వీలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి రాయల్టీ తగ్గించాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటి వరకు దీనిపై ఆలోచిస్తాం, ఫేవర్ చేస్తాం అని మంత్రులు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక ఇలా లాభం లేదని భీష్మించు కూర్చున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. అధికారులు మంత్రులపై ఫైర్ అయ్యేసరికి ఈ విషయం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది అని తెలుస్తుంది. ఇక జేసీ సోదరులు మళ్లీ ఎటువంటి పొలిటికల్ స్ట్రాటజీ అవలంబిస్తారో అనే ఆలోచనలో బాబు ఈ విషయంలో చక్కచకా పావులు కదిపారు. రాయల్టీలో 20% తగ్గింపునకు ఆమోది ముద్ర వేశారు. దీనివల్ల కంపెనీలకు ఫేవర్ అయింది, ఏపీ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది అంటున్నారు అధికారులు. కానీ జేసీ బ్రదర్స్ కోసం, అనంతలో పట్టు కోసం, రాజకీయాల కోసం బాబు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు తెలుగుదేశం నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.